వెల్కమ్ టు 9 రోజెస్ మీడియా. హెల్త్ అండ్ బ్యూటీ టిప్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన టిప్ వచ్చేసి ఫేస్ పైన చాలామందికి హెయిర్ ఉంటుంది, సో దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. కొంతమంది వ్యాక్సిన్ ద్వారా కొంతవరకు రిమూవ్ చేసుకుంటారు, బట్ ఎవ్రీ మంత్ కూడా అది గ్రోత్ పెరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా శాశ్వతంగా హెయిర్ గ్రోత్ అనేది ఆపేసేలాగా ఒక చిట్కా మన దగ్గర ఉంది. ఈరోజు ఆ చిట్కాతో మేము ముందుకు వచ్చాను. మరి దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దామా? ఓకే, మనకు కావాల్సిన ఐటమ్స్ ఇవి. ఇవి మనకి అవైలబుల్గానే దొరుకుతాయి ఇంట్లో ఎప్పుడు. నిమ్మకాయ అండ్ షుగర్, అండ్ ఇంట్లో రైస్ చేసిన పౌడర్. ఇది కావాల్సిన ఐటమ్స్ చూసాం కదా, ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి, లెమన్ కట్ చేసి వాటర్ తీసుకోవాలి. లెమన్ వాటర్ 1 స్పూన్ వేసుకుందాం. లెమన్ వాటర్ ఓకే. దీంట్లో షుగర్ 1 స్పూన్, బియ్యం పిండి 1 స్పూన్, దీన్ని బాగా కొంచెం ఇంకా స్మూత్గా మసాజ్ లాగా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇందులో. ఇది పేస్ట్ లాగా అవ్వడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి కొంచెం ఇది కరిగేలాగా పేస్ట్ దీనిలాగా రావాలి. ఫేస్కి అప్లై చేస్తున్నాం కాబట్టి స్మూత్గా పేస్ట్ టైప్లో వచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని ఈ మిశ్రమాన్ని తయారు చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఫేస్ పైన అప్లై చేసే ముందు మన ఫేస్ ఎప్పుడూ ఆయిలీగా ఉండకూడదు. ఫ్రెష్గా సోప్తో కానీ ఫేస్ వాష్తో కానీ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఎక్కడైతే హెయిర్ ఉంటుందో ఎక్కువగా ఈ ప్లేస్లో లేడీస్కి ఎక్కువగా హెయిర్ ఉంటుంది కొంతమందికి, సో వాళ్ళ కోసమే కాబట్టి ఈ మిశ్రమాన్ని వాళ్ళు ఎక్కువగా హెయిర్ ఉన్న చోట అప్లై చేసి ఒక 5 నుంచి మినిమం 15 నిమిషాలు ఓపుకున్నంత వరకు కూడా 5 నుంచి 15 మినిట్స్ వరకు మనం మసాజ్ చేసుకోవాలి డైలీ. కుదిరితే వారానికి 1 రోజులు చేసేసుకోండి. లేని పక్షాన మీరు మినిమం 7 డేస్లో 5 డేస్ ఖచ్చితంగా చేయండి. 1 మంత్లో మీకు రిజల్ట్ తప్పకుండా తెలుస్తుంది. హెయిర్ అనేది ఫేస్ పైన కొంచెం తగ్గిపోతుంది గ్రోత్ అనేది. గ్రోత్ పెరగనవ కన్నా ఈ మిశ్రమం ఆపుతుంది అన్నమాట. సో హెయిర్ ఫేస్ పైన హెయిర్ ఎక్కువగా ఉన్న లేడీస్ ఈ మిశ్రమం ఈ టిప్ని మీరు పాటిస్తారని అనుకుంటున్నాను. సో ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.